ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్దీ ఫ్లెక్సీల వార్ పీక్స్ కు చేరుకుంటుంది. కోనసీమ జిల్లా అంబాజీపేట నాలుగు రోడ్ల కూడలిలో వైసీపీ టీడీపీ జనసేన ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో అక్కడ ఓ విధమైన పోటీ వాతావరణం నెలకొంది. రేపు జరగబోయే సిద్ధం సభకు మద్దతుగా వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు పెడితే సంసిద్ధం పేరుతో టీడీపీ మేము సిద్ధమే అంటూ జనసేన కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్దీ ఫ్లెక్సీల వార్ పీక్స్ కు చేరుకుంటుంది. కోనసీమ జిల్లా అంబాజీపేట నాలుగు రోడ్ల కూడలిలో వైసీపీ టీడీపీ జనసేన ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో అక్కడ విధమైన పోటీ వాతావరణం నెలకొంది. రేపు జరగబోయే సిద్ధం సభకు మద్దతుగా వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు పెడితే సంసిద్ధం పేరుతో టీడీపీ మేము సిద్ధమే అంటూ జనసేన కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ లో చూస్తూ ఉన్నాం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఫ్లెక్సీ వార్ అనేది మనకి ఏపీ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ గణేష్. మనం చూస్తూ ఉన్నాం ఏపీలో ఎన్నికల హడావుడి తారాస్థాయికి చేరింది, అదేవిధంగా ఫ్లెక్సీ వార్ కూడా. గతంలో కూడా చూసాం సిద్ధం ఫ్లెక్సీకి ఆటోమేటిక్ ఆపోజిట్ గా జనసేన నాయకులు కూడా కాస్కో అంటూ పెట్టున్నారు. దానికి సంబంధించి కూడా వివాదం నడిచింది. ఈ రోజు మనం చూస్తున్నాం మేము సిద్ధమే సంసిద్ధమే అంటూ కూడా ఫ్లెక్సీలు మనకి స్క్రీన్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో ఈ ఫ్లెక్సీ వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేపు ఏలూరు కేంద్రంగా సీఎం జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభకు సిద్ధం అనే పేరుతో సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా నుంచి 50 నియోజకవర్గాల నుంచి సభ జరగబోతుంది. అందుకు సంబంధించి పీక్ గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేటలో సిద్ధం అనే ఫ్లెక్సీలను వైసీపీ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ వైసీపీ నాయకులు ఏర్పాటు చేసినటువంటి సిద్ధం అనే ఫ్లెక్సీ పక్కనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ వీరిద్దరు పక్ష ఫ్లెక్సీలు కూడా వేస్తూ మేము కూడా సిద్ధమే అనే ఒక అంశాన్ని ఈ బ్యానర్ల ద్వారా నియోజకవర్గ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గన్నవరం నియోజకవర్గంలో జరిగింది. 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ ఫ్లెక్సీల వార్ అనేది గడిచిన 3 రోజుల నుంచి నడుస్తోంది. వైసీపీ నాయకులు తొలుత ఈ ఫ్లెక్సీల్ని ప్రారంభించడం, ఆ తర్వాత వరుసగా పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు ఫ్లెక్సీలతో జనసేన టీడీపీ శ్రేణులు కూడా ఫ్లెక్సీల వారకు తెరతీసినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యి వివాదాలకు తావు లేకుండా ఫ్లెక్సీలను ఎక్కడికక్కడ తొలగిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఓటర్లను ఆకట్టుకునే దిశగంగా ఈ రాజకీయ పార్టీలు ఈ కొత్త ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా ప్రజలను ఆకట్టుకునే టైటిల్స్ తో ఆకర్షణగా ఓటర్ల దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. ఇప్పటికే రా కదిలిరా సభ ద్వారా చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే సిద్ధం అనే ఒక టైటిల్ తో జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో ఆయా టైటిల్స్ ను హైలైట్ చేసుకునేందుకు బ్యానర్లలో నియోజకవర్గాల స్థాయిలో నాయకులంతా కూడా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ ఫ్లెక్సీల పక్కనే తెలుగుదేశం, జనసేన ఈ ఫ్లెక్సీలు కూడా పెట్టడంతోనే ఈ నియోజకవర్గాలు మండలాల్లో ఈ వార్ అనేది తారాస్థాయికి చేరేటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు కూడా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో ఈ మండల స్థాయి నాయకులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అలర్ట్ అయ్యారు. బ్యానర్లను వివాదం లేకుండా తొలగించేందుకు ప్రస్తుతం చూస్తున్నాం. అధికార పార్టీ ఫ్లెక్సీలకి అడ్డు చెప్పినటువంటి పోలీసులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు అది తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు ఫ్లెక్సీలు పెడుతుంటే మాత్రం వాటిని తొలగించాలి అని చెప్పి వారి మీద ఒత్తిడి తెస్తున్నట్టుగా అప్డేట్స్ అందుతున్నాయి. అదే విధంగా రాష్ట్రం మొత్తంగా మాక్సిమం ఫ్లెక్సీలతో నిండిపోతుంది ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే సమయంలో. సో సామాన్య ప్రజలకు ఒపీనియన్ ఏంటి? అంటే ఎన్నికలు దగ్గర పడ్డే కొద్దీ రాజకీయ పార్టీలు ఓటర్లు ఆకట్టుకునే దిశగా ఈ ఫ్లెక్సీల ఏర్పాటు అనేది జరుగుతుంది. వాస్తవంగా రాష్ట్రంలో ఫ్లెక్సీలు ఏర్పాటు అవ్వాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి కావాలి. మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ మున్సిపాలిటీ అధికారుల పర్మిషన్ ఉండాలి. గ్రామ స్థాయిలో
గ్రామ పంచాయతీ అధికారుల ఫ్లెక్సీలు ఏర్పాటుకి సంబంధించి పర్మిషన్ ఉండాలి, కానీ అధికార పార్టీ కావడంతో ఇష్టానుసారంగా ఎక్కడికి పడితే అక్కడ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకులు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండడంతో మిగిలినటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం జనసేన కూడా ఈ ఫ్లెక్సీలను పక్కనే ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ పోలీసులు వాటిని తొలగించాలని చెప్పినప్పటికీ కూడా మిగిలినటువంటి పార్టీలు ముందు అధికార పార్టీ ఫ్లెక్సీలు తొలగించండి, తర్వాత మేము తొలగిస్తామన్న అంశాన్ని పోలీసులతో చెప్తూ ఉండడంతో కొంత వివాదాస్పదంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే అధికారులు చాలా చోట్ల కొన్ని అధికార పార్టీ ఫ్లెక్సీలు తొలగిస్తున్నారు, అదేవిధంగా టీడీపీ జనసేన ఫ్లెక్సీలను కూడా వివాదం లేకుండా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ఈ కొట్లాటలు అదేవిధంగా గ్రామాల్లో మండల స్థాయిలో గొడవలు జరగకుండా ఫ్లెక్సీలను తొలగించే ప్రక్రియ జరుగుతుంది. అయితే ఎన్నికల సీజన్ కావడంతో ఎక్కువగా ఫ్లెక్సీల ఏర్పాటు అనేది కొనసాగుతుంది. రానున్నటువంటి 2 నెలలు కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుంది. డీజీపీ అక్కడికి స్పష్టం చేశారు, ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ రాతలు రాసినా లేదంటే సోషల్ మీడియా టీమ్ ని ఏర్పాటు చేశారు, ఆ ఫ్లెక్సీలను తీసుకెళ్లి మళ్ళీ ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ లో పెట్టడం, మళ్ళీ అది గందరగోళానికి తెరడిప్పడం, ఇలా కొన్ని రకాలు నడుస్తుంది. అందువల్ల ప్రత్యేక టీంను రాష్ట్రంలో డీజీపీ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఒకవేళ వ్యతిరేకంగా ఏమైనా జరిగితే వాటి మీద చర్యలు చూసుకునే దిశగా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా ఎన్నికల దగ్గర పడడంతో రాష్ట్రంలో ఈ ఫ్లెక్సీల వార్ అనేది రాష్ట్ర రాజకీయాలను మరింత వేడి తెప్పిస్తుందని చెప్పవచ్చు. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.